सूपर గా ఉందండి ఫస్ట్ హాఫ్ కొంచెం మనకు లాగ్ అయిన టైప్ లో అనిపిస్తది బట్ సెకండ్ హాఫ్ లో పర్లేదు అంటే ఆ జాంబీ ఎఫెక్ట్స్ బాగా చూపించరా మనకి ఆ మేకప్ అనేది మనకు గ్రాఫిక్స్ అనేది మనం ఇంగ్లీష్ మూవీస్ లో ఎలా అంటే గ్రాఫిక్స్ ఉంటేనే మనకు జాంబీ బట్ దీంట్లో మేకప్ మనం సూపర్ అండి మేకప్ కి అవార్డు రావచ్చు ఎందుకంటే ఆ మూవీలోకే వాళ్ళకు అవార్డు వచ్చింది దీంట్లో మనకు గ్రాఫిక్స్ లేకపోయినా కానీ మేకప్ మాత్రం సూపర్ నాకు ఒక హ్యాపీ ఏంటి అని అంటే హీరో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో మొత్తం ఒక డ్రెస్ వేసుకుంటాడు ఆ డ్రెస్ వెనకాల చిరంజీవి ఫిగర్ ఉంటుంది దానికి మాత్రం ఫుల్ హ్యాపీ మీరు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి ఇంత దూరం వచ్చాను యాక్షన్ సీన్స్ సూపర్ మనకు యాక్షన్ సీన్స్ అంటే మూవీలో అన్ని మూవీస్లో ఓన్లీ హీరోనే చేస్తాడు బట్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా అంతే రకంగా ఫైటింగ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్లో మనకు ఒక ఫీల్ వచ్చేస్తుంది అరే నేను కూడా ఇట్లా త్రిశూలం పట్టుకొని జాంబీస్ని అందరినీ చంపేస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది బాగుంది డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి మనకు అంటే ఈ మూవీలో చాలా స్టైలిష్గా అనిపించాడు మనకు ఎంత స్టైలిష్గా అని అంటే మనకు అంటే మరో విజయ్ దేవరకొండ కాబోతున్నాడు అన్న ఫీలింగ్లో ఉంది అంటే అమ్మాయిలు అయితే ఆ స్టైల్కి చూసేసి ఇక్కడ టాటో ఉంటుంది వాచ్ ఆ నడక కూడా అంటే టోటల్గా స్టైలిష్గానే ఉంది రేటింగ్ 2.8 అండి ఓకే సినిమా ఆ రేంజ్లో వచ్చిందంటారా బ్రో లేదు బ్రో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది కలికి చాలా బాగుంటుంది సో ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే నేను వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అంతా బోరింగ్ బ్రో అసలు ఏంట్రా ఇది ప్రశాంత్ వర్మ మూవీ అని మనకు అనిపిస్తుంది అనమాట సో ఆ రేంజ్లో ఉంది ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం బోరింగ్గా ఉంది లైక్ ఇంటర్వెల్లో వచ్చిన తర్వాత కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట ఫ్రెండ్స్తో కలిసి సరే ఏంది ఇది ప్రశాంత్ వర్మ మూవీ లాగే లేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు బాగుందనమాట అది వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు లాగ్ లేకుండా ఇండియన్ ఫస్ట్ జాంబియా మూవీ అని కొంచెం హైప్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశారు మరి అంటే బేసిక్గా వాటి గురించి మాట్లాడితే సక్సెస్ అదే బ్రో అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇప్పటి వరకు హాలీవుడ్లో కొన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయన్నమాట జాంబీ మూవీస్ అని కొన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కానీ లైక్ తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అని అఫీషియల్లీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అనమాట జాంబీ మూవీ ఒకటే కాదు దీంట్లో లైక్ ఆ కరోనా ఎలిమెంట్స్ కూడా పెట్టడం జరిగింది అంటే లైక్ మూవీ ప్లాట్ ఏంటంటే బ్రో కరోనా కోసం వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నంలో అది ఫెయిల్యూర్ వ్యాక్సిన్ కనుక్కుంటాడు అనమాట సో దానివల్ల దట్ రిజల్ట్స్ టు జాంబీ సో అది ప్లాట్ అనమాట దీని గురించి మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ స్క్రిప్టెడ్ అంటాను సరే దాన్ని ఏమంటారు మా స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ బ్రో మూవీలో ఫస్ట్ హైలైట్ అంటే అదే అని చెప్పొచ్చు అనమాట మనం వచ్చేసి కాస్ట్ యాక్టింగ్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసింది ఏజెంట్ సాయి సత్య మూవీ ఎంత మంచి హిట్ అయిందో సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ విన్నాను అనమాట మార్కే రాబిన్ అని బీజిఎం అయితే బాగుంది యాక్టింగ్ అంతా కూడా బాగుంది అనమాట బట్ దే వుడ్ హావ్ డెవలప్డ్ లిటిల్ బిట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ గురించి మేకప్ కూడా లైక్ ఏంట్రా అంటే కొంచెం ఓవర్ రేట్ అయిందనమాట ఇంత ముందంతా సో ఓకే పర్వాలేదు సెకండ్ హాఫ్ లో అంతా కూడా పర్వాలేదు మేకప్ విషయానికి వస్తే హీరో నిలబడతారంట నిలబడొచ్చు బ్రో నిలబడొచ్చు అంటే అతను ఏంద్రా అంటే లైక్ కొంచెం బాడీ బిల్డింగ్ చేసి ఇంకొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం ఫైట్స్ అన్ని చేయడం ఇప్పుడు ఏంటంటే బ్రో ఈ మూవీలో అయితే లైక్ ఇంటెలెక్చువల్ గానే హ్యాండిల్ చేస్తారనమాట ఇప్పుడు ఆ తేజ అబ్బాయి కొడితే ఎగిరెగిరి పడేది అట్లాంటివన్నీ చూపిస్తే కొంచెం ఓవర్ గా ఉంటుంది కదా అని లైక్ ప్లాన్డ్ గా కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ తో కొట్టడం కానీ అంత ఫైట్స్ అంతా కూడా ఏంటంటే టెక్నికల్ గా ఉందన్నమాట క్యాలిక్యులేటెడ్ గా ఉంది సో అంటే తేజ కూడా డెవలప్ అవ్వచ్చు బట్ దే హావ్ టు వర్క్ హార్డ్ బ్రో అంటే కష్టపడాలి కదా ఫస్ట్ ఇంకా సినిమాలో హైలైట్స్ అంటే ఏమన్నా సినిమాలో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ వస్తుంది లైక్ గెటప్ సీన్ వీళ్ళంతా రివాల్వ్ అయ్యే ఫైట్ సీన్ వస్తుంది అనమాట మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఉంటుంది అనమాట బావ కలిసేటప్పుడు టచ్ ఉంటుంది సో ఈ రెండు హైలైట్స్ అనే చెప్పొచ్చు ఆనంద్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది అనమాట అమ్మాయి ఫస్ట్ నుంచి కొంచెం అక్కడక్కడ అమ్మాయి అక్కడక్కడే ఉన్నప్పటికీ అమ్మాయి బాగా వాడుకుంది అనమాట మూవీ స్పేస్ అంతా దక్ష హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది మూవీలో అయితే ఒక షాట్ ఉంటుంది బ్రో లైక్ గన్తో షూట్ చేస్తుంది అనమాట అమ్మాయి ఆ సీన్కి అయితే ఇంకా విజిల్స్ గూస్ బంప్స్ వస్తాయి వెనకాలంతా అవుట్ ఆఫ్ 5కి 2.5 బ్రో సో ఫస్ట్ మీరు రామ్ గోపాల్ వర్మగా బాగా మాట్లాడుతున్నారు అసలు ఇన్స్పిరేషన్ ఏంటి రామ్ గోపాల్ వర్మగా మాట్లాడడం ఇన్స్పిరేషన్ అవసరం లేదు ఆయన సినిమాలు చూస్తే చాలు ఆయనను చూస్తే ఆయనలా మారిపోతారు మారిపోకపోయినా ఆయనలో ఉన్న ఐడియాలజీ ఆయనకున్నంత తెలివి ఎవరికి లేదని నేను అనుకుంటా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ మూవీస్ తీయాలనుకుంటా జాంబీరెడ్డి గురించి మాట్లాడితే అంతకుముందు తర్వాత ఇంకో సినిమా కలికి రెండు సూపర్ హిట్ సినిమాలు డైరెక్టర్ నుంచి ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది అండ్ కల్కి రెండు సినిమాలకి మించి ఉంటుందని నేను చెప్తా ఎందుకంటే ఇందులో ఉన్న గ్రాఫిక్స్ అయితే యూజ్ చేయలేదు అనుకుంటా మేకప్ అనే చెప్పారు మొత్తం ఒరిజినల్ అని చెప్పారు చాలా బాగా చేశారు ఇది కూడా మేకప్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను ఎస్ హీరో గురించి మాట్లాడితే హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో నిలబడతాడంటావా హీరో ఇండస్ట్రీలో పక్క నిలబడతాడు అతనికి ఆ టాలెంట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది he can survive, I think. Yeah. Background score etla undi cinema. K. Robin garu music chala chala baga icharu. BGMs mottham nenu lopal kuchoni nene BGMs padutu kuchunna. Songs kuda chala bagunnai. Lyrics kuda baa rasaru. Ante heroine character tarvata second half lo comedy undanta ademonna. హీరోయిన్ క్యారెక్టర్ గురించి చూస్తే ఫస్ట్ హీరోయిన్ కానివ్వండి సెకండ్ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. ఫస్ట్ హీరోయిన్ యాక్టింగ్ కంటే ఎక్కువ కామెడీ ఎక్కువ చేసింది. సెకండ్ హాఫ్లో మన జబర్దస్త్ కామెడీ టీం కూడా వచ్చిందంట. దాని గురించి సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ గెటప్ శ్రీను గారు ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు. థియేటర్ మొత్తం నవ్వుకుంటూ బయటికి వెళ్తాం మనం. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 I will give 4. మార్వలస్ మార్వలస్ ఎక్స్ట్రాడినరీ గుడ్ బెటర్ బెస్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఇంగ్లీష్ ఉంది కదా, అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పర్వాలే, యూ కెన్ వాచ్ వన్స్. విజువల్గా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సౌండ్ డిజైనింగ్ ఎక్సలెంట్. హాలీవుడ్కి జాంబీ కంపారిజన్ చేస్తే ఏమాత్రం తేడా లేదు, చాలా బాగుంది, హాలీవుడ్ లాగా ఉంది. బట్ స్టోరీ అంతేం లేదు. సమర్సింహారెడ్డి అవి ఇవి ఉంటాయి కదా పాత సినిమాలు, ఇక్కడ నుంచి జాంబీ ఆడికి వెళ్తే ఏదైనా జరిగితే వైరాలజీ సంథింగ్ అనేది ఉంది. చాలా బాగుంది మూవీ, యూ కెన్ వాచ్ వన్స్ బట్ నాట్ ట్వైస్. బాగుంది మూవీ, సౌండ్ డిజైనింగ్, భయపడేంత సీన్ ఏం లేదు సినిమాలో. బట్ చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ అబౌట్ 2.73 out of 5. యా, 2.723 out of 5 రేటింగ్ ఇస్తే మూవీ చాలా బాగుంది. యూ కెన్ వాచ్, అంటే వన్ టైం వాచ్, నో ప్రాబ్లం. హీరో పర్లే, హీ డిడ్ బెస్ట్ అనమాట, చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగుంది, సౌండ్ డిజైనింగ్ కానీ ఆ జాంబీస్ డిజైనింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. జాంబీస్ ఇట్స్ లైక్ సమర్సింహారెడ్డి సీమలో జాంబీస్ ఎట్లా వస్తే ఎట్లుంటాయి అట్లుంది, చాలా బాగుంది. వాచ్ చేయొచ్చు, యూ కెన్ వాచ్. హీరో నిలబడడం ఏముంది, డబ్బులుంటే ఎవడైనా నిలబడతాడు. ఆల్రెడీ హీ డిడ్ విత్ వన్ మూవీ, కొంచెం గ్రాండ్ ఇయర్గా అనిపించింది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో యూ కెన్ స్టాండ్ అవుట్ అవ్వచ్చు. హీరోయిన్ బాగుంది, సన్నగా చాలా బాగుంది, అందంగా ఉంది. ఐ లైక్ హర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.